हेलो फ्रेंड्स, वेलकम टू सुनीता किचन। मन चानल्लो पिल्लल दग्गर नुंडि पेद्द वरकु अंदरिकी एंतगानो नच्चे करकरलाडे रव्व पोंगनाल्नि एला तयारु चेसुकोवालो चूसेद्दामु। इवि तयारु चेसुकोवडानिकि मनं ముందుగానే పప్పులు నానబెట్టాల్సిన అవసరం లేదు, అలాగే పిండి రుబ్బాల్సిన అవసరం అంతకన్నా లేదండి. చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు బియ్యం పిండి, అలాగే అరకప్పు వరకు బొంబాయి రవ్వ, అలాగే అరకప్పు వరకు పెరుగు వేసి ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దీనిని దోశ పిండిలాగా కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా కలుపుకోండి. దీనికి నేను 1/4 కప్పు వరకు వాటర్ పోసి కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టండి. వీలైనంతగా ఒక 15 నిమిషాలైనా సరే పక్కన పెట్టండి. ఈలోపు రవ్వ బాగా నానుతుంది. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 4 నుంచి 5 పచ్చిమిర్చి తుంచి వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 ఇంచు అల్లం ముక్కలు వేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక 20 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. ఈ పిండిలో రవ్వ అంతా కూడా బాగా నానిందండి. కన్సిస్టెన్సీ చూడండి, అచ్చం దోశ పిండిలాగానే ఉంది. ఇప్పుడైతే మనం ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ వేసుకుందాము. అలాగే ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కరివేపాకు, కొత్తిమీర, తురిమిన క్యారెట్, బేకింగ్ సోడా కొద్దిగా వేసుకోండి. 1/4 టీ స్పూన్ వరకు ఇన్స్టెంట్గా చేసినాం కూడా బాగా పొంగుతాయి. ఇప్పుడు బాగా కలుపుకోండి. ఇంతేనండి మనకి పిండి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడైతే మనం స్టవ్ మీద పొంగనాలు వేసుకుని పెన్నం పెట్టేసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. ఒక్కొక్క గుంటలో కూడా కొద్ది కొద్దిగా ఈ ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత మనం ఒక్కొక్క గుంటలో ఈ పిండిని ఫిల్ చేసుకోవాలన్నమాట. మరి నిండుగా వేసేయకండి, కొంచెం వ్యాపించండి, ఎందుకంటే ఇవి కొంచెం పొంగినట్లుగా అవుతాయండి. ఇలాగా అన్నిట్లోనూ పిండి ఫిల్ చేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి 3-4 నిమిషాల పాటు. ఎప్పుడైతే మనం స్లో ఫ్లేమ్లో వేయించుకుంటామో అప్పుడే ఈవెన్గా లోపల వరకు కూడా వేగుతాయండి. కాసేపటి తర్వాత మూత తీసి పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తాము. అలాగే వీటిని మూత పెట్టి ఇంకొక 1 నిమిషం పాటు వేయించుకుందామండి. ఇవి కాసేపటి తర్వాత చూస్తే డ్రైగా అయిపోయాయి చూడండి పైన. సో వీటిని రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. ముందుగా మధ్యలో ఉన్నవి తిప్పుకోవాలి, ఎందుకంటే ఫ్లేమ్ అనేది బాగా మధ్యలో తగులుతుంది కాబట్టి ఎక్కువసేపు ఉంచేస్తే మాడిపోతాయండి. సో ఇలాగా మంచి కలర్ వచ్చి రాగానే పక్కకు తిప్పేసేయండి రెండో వైపుకి. అటువైపు కూడా బాగా వేగించుకోవాలి. ఇటువైపు మూత పెట్టాల్సిన అవసరం లేదండి. 3-4 నిమిషాల కల్లా అడుగు భాగం కూడా చక్కగా వేగిపోయా చూడండి దూరదూరగా. సో మనకి ఇక్కడ పొంగనాలు రెడీ అయిపోయినట్లే. వెంటనే వీటిని పక్కన పెట్టుకొని మిగతా పిండిని కూడా ఇలాగే పొంగనాల్లా వేసేసుకుందాము. వీటిని లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే చాలా టేస్టీగా వస్తాయండి. సో ఇక చూస్తున్నారు కదా, వేడివేడిగా క్రిస్పీగా పొంగనాలు రెడీ అయిపోయాయి. పైన క్రిస్పీగా ఉంటుంది లేయర్ అనేది, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. మనకి నచ్చిన వెజిటేబుల్స్ని సన్నగా తురిమి కానీ లేదా సన్నగా తరిగి కానీ వేసుకోవచ్చు. ఇలా ఇవ్వడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టైంలో చాలా ఈజీగా క్విక్గా తయారు చేసి పెట్టచ్చు. వీటిని పిల్లలకి నచ్చిన టమాటో సాస్తో కానీ కెచప్తో కానీ సర్వ్ చేశారంటే చాలా చాలా ఇష్టంగా తింటారండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.